నా భార్య నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎంతగా ఏడ్చానో, ఎంతగా వేడుకున్నానో, అయినా ఫలితం లేదు. చేసిన ప్రమాణాల్ని చూపించిన ఆశల్ని గాలికి వదిలేసి తను అటేపోయింది. అసలు తననని ఏం లాభం? నన్ను తిట్టుకోవాలి ఇంతగా డిపెండ్ అయిపోయినందుకు. మంచం మీద నుంచి లేవబుద్ధి అవ్వటం లేదు, ఏమి తినాలనిపించటం లేదు. కాఫీ కావాలనిపిస్తుంది కానీ లేచి పెట్టుకోవాలనిపించటం లేదు. సరైన తిండి లేక నీరసం. ఎందుకీ బతుకు? ఎవరి కోసం బతకాలి? నా అవసరం ఎవ్వరికీ లేదు. నాకు బతకాలన్న ఆసక్తి కూడా లేదు. ఎవరో డోర్ బెల్ కొడుతున్నారు, లేచే ఓపిక లేదు. కాసేపు చూసి వెళ్ళిపోతారులే. దుప్పటిని తలమీదుగా లాక్కొని పక్కకి తిరిగి పడుకున్నాను. 65 ఏళ్ల జీవితంలో మా ఆవిడ ఉన్నప్పుడు ఏదో సాధించాననే అనిపించేది. ఇప్పుడు శూన్యంగా తోస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, DE గా రిటైర్ అయ్యాను. ఆస్తులు కూడా విలాసవంతమైన జీవితానికి కాకపోయినా సౌకర్యవంతమైన జీవితానికి సరిపడా సంపాదించాను. 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి, బాగా చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాను. 2 అమెరికాల్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. రిటైర్ అయిన రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. 35 సంవత్సరాలు నా జీవితాన్నే నిర్దేశించిన ఉద్యోగం ఇక లేదంటే ఒక రకమైన అయోమయం చుట్టేసింది నన్ను. అప్పుడు నా భార్య రమ భవిష్యత్తుని చాలా అందంగా చూపించింది. మనకు బాధ్యతలన్నీ తీరిపోయాయి, చేతిలో సరిపడ డబ్బు ఉంది, మనం ఒకరినొకరం తోడున్నాం. ప్రపంచాన్ని చుట్టి రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు, మనవళ్ళతో మనవరాలతో సమయం గడపవచ్చు. అంతెందుకు, మీరు రోజు లేటుగా లేవచ్చు, మీకు నేను రోజు బెడ్ కాఫీ కూడా ఇస్తాను అంటూ రమ నవ్వుతూ నవ్విస్తూ చెప్పిన మాటలతో తేరుకున్న నాకు భవిష్యత్తు మీద ఆశ పెరిగింది. కానీ నాకేం తెలుసు, నా ఆశలన్నీ తొందరలోనే ఆవిరైపోతాయని, ఆశ చూపించిన మనిషే అంతు లేకుండా పోతుందని. ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను, అందుకనే ఎవరో ల్యాండ్లైన్కి చేస్తున్నట్టున్నారు. దాన్ని కూడా పీకేయాలి. దుప్పటిని ఇంకాస్త దగ్గరగా లాక్కున్నాను. రిటైర్ అయ్యాక మొదట్లో 2వ వసంతమే వచ్చినట్టు అనిపించేది జీవితంలోకి. ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయి చెయ్యలేకపోయినా చిన్న చిన్న పని చేస్తుంటే అది చూసి రమ కళ్ళల్లో ఆనందం నిండుతుంటే నాకు ఏనుగు ఎక్కినంత సంబరం కలిగేది. తనకి వంటల్లో సాయం చేయడం దగ్గర నుంచి కాశ్మీర్ ట్రిప్కెళ్ళడం వరకు చాలా ఎంజాయ్ చేశాం. కానీ నిండా 3 సంవత్సరాలు కూడా లేము సంతోషంగా. లుకేమియా పేరుతో వచ్చిన ఉపద్రవం మా జీవితాన్ని అతలకుతలం చేసింది. నా భార్య రమని కాపాడుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ప్రయోజనం లేకపోయింది. 4 నెలల క్రితం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయింది. తను చూపించిన ఆశల నేపథ్యంలో తను వెళ్ళిపోవడం తన చేతుల్లో లేకపోయినా నేను మోసపోయాననే అనిపిస్తుంది. 37 ఏళ్ల వైవాహిక జీవితం. నేనొక ప్రత్యేక వ్యక్తిని అని ఎప్పుడో మర్చిపోయాను. తన ఇష్టాలు నా ఇష్టాలు ఎప్పుడయ్యాయో తెలియదు, నా భావాలు తన సొంతం ఎప్పుడయ్యాయో తెలియదు. అంతగా మమేకమైపోయిన మా జీవితంలో ఇలా నేను ఒంటరిగా మిగులుతాను అని ఎప్పుడు ఊహించుకోను కూడా లేదు. నాకంటే 5 సంవత్సరాలు చిన్న అయిన రమ నా తర్వాత ఎలా బతుకుతుందో అనే ఎప్పుడూ ఆలోచించేవాణ్ణి. తనకి ఇంటర్నెట్లో బిల్లులు కట్టడం, ఆస్తుల వివరాలు చూసుకోవడం అన్నీ నేర్పించాను, నేను లేని లోటు తెలియకూడదని. పిల్లలకి తనని బాగా చూసుకోవాలని పదే చెప్పాను. కానీ తనే నన్ను ఏమాత్రం ఈ ఒంటరితనానికి ప్రిపేర్ చేయలేదు. చెయ్యడానికి పనంటూ ఏమీ లేకపోవడం, మన మీద ఆధారపడ్డవాళ్ళు, మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవ్వరూ లేకపోవడం మనిషిని ఇంతగా కుంగదీస్తాయని నాకు తెలియదు. మా పిల్లలు మంచి బిడ్డలు, నన్ను నిర్లక్ష్యం చేయలేదు. దినకర్మలన్నీ పూర్తి కాగానే నన్ను తమతో పాటు అమెరికా తీసుకెళ్లారు. కానీ అక్కడ ఇంకా దారుణంగా అనిపించింది. నాకు చేసే పనులు లేవు, చెయ్యాలన్న ఆసక్తి లేదు. వాళ్ళకేమో బాధ్యతలు, ఉద్యోగాలు. వాళ్ళు ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయేవాణ్ణి. అందుకే 4 నెలలు కూడా పూర్తిగా ఉండకుండా గొడవ పెట్టుకొని వచ్చేశాను. 2 రోజుల క్రితం ఎవరో బెల్ కొడుతూనే ఉన్నారు. ఇంకా తప్పెట్టు లేదు. చిన్నగా లేచి తలుపు తెరిచాను. ఎదురుగా మాలతి, పక్కింటి అమ్మాయి. రమతో క్లోజ్గా ఉండేది. అంకుల్, ఎన్నిసార్లు బెల్ కొట్టాను, తలుపు తీయరేం? చనువుగా లోపలికొచ్చేసింది. మెలకువ రాలేదమ్మా. ఇంకా పనమ్మాయి రాలేదా? కాఫీ కూడా తాగినట్లు లేదు. బెల్ కొట్టి తలుపు తీయలేదని వెళ్ళిపోయిందేమో అమ్మా. గిల్టీగా తల ఉంచాను. పోన్లేండి, మీరు బ్రష్ చేసుకోరండి, నేను కాఫీ పెడతాను. మీతో కాఫీ తాగి చాలా రోజులయ్యింది. వంటింటి వైపు నడిలింది మాలతి. పాపం మాలతి, ప్రతిరోజు నేను తలుపు తీసేదాకా బెల్ కొట్టి నాకు కాఫీ ఇచ్చి వెళ్తుంది. పనమ్మాయి సునీత వచ్చి ఇల్లు శుభ్రం చేసి వంట చేసి వెళ్తుంది. కానీ నేనే ఏమి చెయ్యాలో తెలియని అయోమయంలో, నా స్థిజ నిరామంలో మునిగి తేలుతూ ఒక పూట తింటూ ఒక పూట వదిలేస్తున్నాను. నా శరీరంలో శక్తి సన్నగిల్లుతూ ఉంది అని తెలిసినా తినే ఆసక్తి కలగడం లేదు. బంధుమిత్రుల ఫోన్లకు బదులు ఇవ్వకపోవడంతో క్రమంగా ఫోన్లు రావడం ఆగింది. వాకింగ్ మిత్రులు కూడా 2-3 సార్లు ప్రయత్నించి ఇక అడగడం మానేశారు. పిల్లలు వీలైనప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు. బాగున్నానని వాళ్ళని మభ్యపెడుతూనే ఉన్నాను. సార్, కొరియర్ అంట. కాఫీ తాగుతున్నా మా దగ్గరికి వచ్చింది సునీత. నేనేమి ఆర్డర్ చెయ్యలేదని చెప్పబోయే లోపల మాలతి లేచి వెళ్ళింది. అవి మనవి కాదమ్మా, బాక్సులతో తిరిగి వచ్చిన మాలతికి చెప్పాను. మీవే అంకుల్, స్వాతి పంపించింది. నా కూతురు స్వాతి ఏమి పంపించుంటుంది? నేనేమి అడగలేదే. నా ప్రశ్నకి సమాధానం మాలతి బాక్సులు తెరవడంతో ఎదురుగా 5 రోజా మొక్కలుగా కనిపించింది. రమకి మొక్కలంటే ఎంత ఇష్టమో. తన కోసం స్వాతి మంచి మంచి మొక్కలు ఇంటర్నెట్లో వెతికి పంపించేది. రమ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇంటిని మొక్కలతో నింపేసేది. నేను అమెరికా వెళ్ళేటప్పుడు అన్నిటినీ ఇచ్చేశాను. ఇప్పుడు నేనేం చేసుకోవడానికి మొక్కలు? రమని మరింత గుర్తు చేయడానికి కాకపోతే. మాలతి, నువ్వు తీసుకెళ్ళమ్మా ఈ మొక్కలు. కళ్ళల్లో తిరిగిన నీరు తనకి కనిపించకుండా ముఖం పక్కకి తిప్పుకున్నాను. అంకుల్, స్వాతి బాధపడుతుంది, ప్లీజ్ ఉంచండి. సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయింది మాలతి. ఆ మొక్కలనే చూస్తూ కూర్చున్నాను. పువ్వులు విరబూసి ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రంగు. మొక్కలు కొంచెం వదిలినట్టు అనిపించాయి. వాటిని తీసుకెళ్లి బాల్కనీలో పెట్టి నీళ్ళు పోశాను. రమ నవ్వినట్టు అనిపించింది. ఆ ఫీలింగ్ కోసమే ప్రతిరోజు లేవగానే మొక్కలకి నీళ్లు పోయడం అలవాటు చేసుకున్నాను. కానీ రోజులు మాత్రం దర్భారంగానే గడుస్తున్నాయి. జీవితం తెగిన గాలిపటంలా అనిపిస్తూ ఉంది. సంపూర్ణ విశ్రాంతి కావాలనిపిస్తుంది. అంకుల్, ప్లీజ్ అంకుల్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు, ప్లీజ్ అంది. మాలతి గంట నుంచి అభ్యర్థిస్తూనే ఉంది. ఎలా మాలతి, నాకు కుక్క పిల్లిని చూసుకునేంత ఇష్టం కానీ ఓపిక కానీ రెండూ లేవు. నన్ను వదిలేయమ్మా అన్నానే కానీ గిల్టీగా ఉంది చెయ్యలేకపోతున్నందుకు. తను నన్ను చూసుకుంటున్న తీరుకి, ఇప్పుడు అభ్యర్థిస్తున్న పద్ధతికి చెయ్యాలనే అనిపిస్తున్నా చెయ్యలేనని భయంగా ఉంది. పిల్లలు చాలా అడుగుతున్నారని కుక్కపిల్లిని తెప్పించిందంట మాలతి. భర్తకి ఇష్టం లేదని తెలిసినా తెప్పించాక పిల్లల కోసం ఒప్పుకుంటారులే అనుకుంది. కానీ ఆయన ససేమిరా కాదని చెప్పటంతో ఆయన్ని ఒప్పించే వరకు నన్ను చూసుకోమని అడుగుతుంది. నేనే ఒక పూట తింటూ ఒక పూట మానేస్తూ అయోమయంలో బతికేస్తున్నాను. నేను ఈ బాధ్యతను మొయ్యగలనా అని నా భయం. జస్ట్ మీ ఇంట్లో ఉండనివ్వండి అంకుల్, దాని పని మొత్తం నేనే చూసుకుంటా. ప్లీజ్ అంకుల్. ఇచ్చేస్తానంటే పిల్లలు ఏడుస్తున్నారు. ప్లీజ్. మాలతి ముఖంలోనూ వేడుకోలు నన్ను మారు మాట్లాడనివ్వలేదు. అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి. చిన్న పొమరియన్ కుక్కపిల్ల ఎంత అందంగా ఉందో అనుకోకుండా ఉండలేకపోయాను. మాలతి చేతుల్లో దాన్ని చూసి కిందకు వదిలితే దాన్ని దీన్ని వాసన చూస్తూ ఇల్లంతా కలియ తిరుగుతున్న దాన్ని ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది. దానితో పాటు దాని ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇచ్చి వెళ్ళింది మాలతి. నన్ను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మా కుక్కపిల్ల టామీ నా దగ్గరికి వచ్చి నిండా 10 రోజులు కూడా కాలేదు. కానీ దానితో అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందో దానికోసమే ఉదయాన్నే మంచం దిగుతున్నాను. రోజు ఉదయం సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్లడం, దానికి ఫుడ్ పెట్టడం, అది నా చుట్టూ తిరుగుతుంటే ముచ్చటపడటమే నా జీవితంలో హైలైట్స్ అయిపోయాయి. మా పెళ్ళైన కొత్తలో నేను కూడా మా రమ చుట్టూ ఇలాగే తిరిగేవాడిని. అందుకనే తనకి నా మీద అంత ప్రేమ వచ్చేదేమో. నవ్వుకున్నాను ఆ ఆలోచనకి. రమ ఉంటే ఎంత బాగుండేది. టామీ తనకి కూడా బాగా నచ్చేసేది. ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. ఫోన్ ఎత్తిన నాకు నా కొడుకు వినోద్ గొంతు వినగానే ఆనందం వేసింది. ఇంతకాలం పాపం నా కొడుకు కూతురు ఇద్దరు ఫోన్ చేస్తూనే ఉన్నా నేనే ఒక్కసారి ఎత్తకుండా ఎత్తినా నిరాసక్తిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మాట్లాడనిపిస్తుంది. పరామర్శాలయ్యాక వినోద్ చెప్పిన విషయం మాత్రం నాకు మింగుడు పడలేదు. నాన్న, మా ఫ్రెండ్ వాడి భార్య యాక్సిడెంట్లో పోయారు. వాళ్ళ 8 ఏళ్ల అబ్బాయికి ఎవ్వరూ లేకపోవడంతో అనాథాశ్రమంలో చేర్చారు. నాకు అది ఇష్టం లేదు. నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. 1-2 నెలలలో వచ్చి పేపర్ వర్క్లు మొత్తం కంప్లీట్ చేస్తాను. అప్పటిదాకా ఆ అబ్బాయిని మీ దగ్గర ఉంచుకోండి. ఇది వాడి మాటల సారాంశం. ఫ్రెండ్ కొడుకుని చేరదీయటం మంచిదే, కానీ భారం నా మీద మోపడమే నాకు నచ్చట్లేదు. అసలే ఈ మాలతి టామీ బాధ్యత పెట్టింది, ఇప్పుడు ఈ అబ్బాయి. కానీ చేసేది మంచి పని, అడిగేది నా కొడుకు. కాదనలకపోయాను. ఆ అబ్బాయి భార్గవ్ని మరుసటి రోజే వెళ్ళి తీసుకొచ్చాను. వాడి మొహంలో అమాయకత్వం, దిగులు, బెరుకుతనం చూసి జాలేసింది. దగ్గరికి తీసుకున్నాను. వాడు తాతగారు అంటూ అల్లుకుపోయాడు. వాణ్ణి దగ్గర ఉన్న స్కూల్లో చేర్చాను. పిల్లాడి బాధ్యత కొత్తగా ఉన్నా కష్టంగా లేదు. భార్గవ్కి వినయ విధేయతలతో పాటు మంచి అలవాట్లు చాలా ఉన్నాయి. వాడిని నేను లేపక్కర్లేదు, వాడే నన్ను లేపుతున్నాడు. వాడు ఇంట్లో చురుకుగా తిరుగుతూ గలగలా మాట్లాడుతూ ఉంటే జీవితానికి కొత్త అర్థం దొరికినట్లు అనిపించింది. నేను వాడిని చూసుకుంటున్నానా, లేకపోతే వాడే నాకు తోడయ్యాడా అనిపిస్తుంది ఒక్కోసారి. టామీ పనులు, భార్గవ్ని స్కూల్కి పంపించడం, వాడి బాగోగులు చూడటంలో ఉదయం సాయంత్రం గడిచిపోతుంది. కానీ రోజంతా స్తంభత. ఏమి చెయ్యాలి, ఎలా గడపాలి అన్న ప్రశ్నలకు సమాధానంలాగా రమకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి వాలంటరీ జాబ్ ఉంది, చేస్తారా అని. ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను. రోజు 3 గంటలే పని కావడం. రమ ట్రీట్మెంట్ ద్వారా నేను నేర్చుకున్న విషయాలు పంచుకుంటూ నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం కావడంతో ఈ వాలంటరింగ్ జాబ్ని ఇష్టంగా యాక్సెప్ట్ చేశాను. ఈరోజు నా పుట్టినరోజు. నా చుట్టూ నా వాళ్ళందరూ ఉన్నారు. నా కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు, మనవళ్ళు, మాలతి, భార్గవ్, టామీ, నా వాకింగ్ మిత్రులు. మర్చిపోయా చెప్పడం, టామీ వచ్చిన కొద్ది రోజులకే నా మిత్రులు మళ్ళీ వచ్చి నన్ను అడగటం, వాళ్లతో నేను మళ్ళీ వాకింగ్ మొదలు పెట్టడం జరిగింది. చుట్టూ చూశాను, అందరి మొహంలోనూ చిరునవ్వు, నా మొహంలో కూడా. బాల్కనీ వైపు చూశాను, అక్కడ పూసిన పువ్వుల్లో రమ నవ్వు కనిపించింది. ఈరోజు నాకు జీవితంపై ఆశ ఉంది. రమ లేని లోటు పూడ్చుకోలేకపోయినా తన జ్ఞాపకాలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. మన కోసం నలుగురు ఉండటం అంటే ఇంతే కదా. రమ నన్ను వదిలి వెళ్ళిపోయినా వీళ్ళందరూ ఉండబట్టే కదా నేను తీరుకోగలిగాను. లేకపోతే ఏమైపోయేవాడినో. అందర్నీ దగ్గరికి పిలిచాను. మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. జీవితమే వద్దనుకునే పరిస్థితి నుంచి జీవితాన్ని ఆస్వాదించే స్థితికి తీసుకొచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అంకుల్, మీరు మాకు కాదు చెప్పాల్సింది. మమ్మల్ని నడిపించింది రమా ఆంటీ. తనకి క్యాన్సర్ అని ఎక్కువ కాలం ఉండకపోవచ్చని తెలిసిన క్షణం నుంచి మీకోసమే ఆలోచించారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల మీరు తనని ఎంత మిస్ అవుతారో అని, ఒంటరితనం వల్ల మీరు ఎంత బాధపడతారో అని ఎప్పుడూ వరి అవుతూ ఉండేవారు. కానీ తన చివరి రోజుల్లో మీకు మధుర జ్ఞాపకాలే కావాలి కానీ బాధ మిగిల్చకూడదని తన దుఃఖాన్ని, కష్టాన్ని మీ ముందు బయట పెట్టేవారు కాదు. మాకు పదే పదే మీ గురించి చెప్పేవారు. ఎప్పుడు ఏమి చేయాలో మా అందరికీ వివరణ ఆదేశాలిచ్చారు. మీరు అమెరికా వెళ్ళినా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరని, తిరిగొస్తే ఒంటరితనంతో డిప్రెషన్కి గురవుతారని రమా ఆంటీ గెస్ చేశారు. దాన్ని బట్టే అన్నీ ప్లాన్ చేశారు. మీ రోజా మొక్కలు, టామీ, భార్గవ్, మీ జాబ్, మీ వాకింగ్ ఫ్రెండ్స్ అన్నీ రమా ఆంటీ ప్లాన్ చేసినవే. రమా ఆంటీ మీ అదృష్టం అంకుల్. చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుంది మాలతి. నాన్న, అమ్మ మా అందరికీ చాలా చాలా జాగ్రత్తలు చెప్పింది. చాలా ప్రామిస్లు తీసుకుంది. మీరు బెటర్ కాకపోతే మా ఇద్దరిలో ఎవరో ఒకరం ఇండియా వచ్చేసేవాళ్ళం. గడ్డద స్వరంతో నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఓ కవర్ నా చేతుల్లో పెట్టింది స్వాతి. నాకు బుర్ర తిరిగిపోయింది. ఇవన్నీ రమా ప్లాన్ చేసిందా? అయితే భార్గవ్ మీ ఫ్రెండ్ కొడుకు కాదా? వినోద్ని అడిగాను. కాదు నాన్న, అనాథ శరణాలయంలో భార్గవ్ని అమ్మే సెలెక్ట్ చేసి అడాప్ట్ కూడా చేసుకుంది. వాడిని మీ దగ్గరికి చేర్చడానికి నేను కేవలం ఒక మార్గం మాత్రమే. అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ప్రస్తుతానికి నాన్నకి తన బాగోగులు చూసే వాళ్ళకంటే తను బాగోగులు చూడవలసిన వాళ్ళు ఉండటం ముఖ్యం. తర్వాత ఆయనకి అవసరమైనప్పుడు మీ అందరూ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి అని వినోద్ నా భుజం మీద చేయేస్తూ చెప్పాడు. నాకు అర్థమయ్యింది. నిర్వర్తించాల్సిన బాధ్యతలు లేక, సరదాగా గడపడానికి తోడు లేక, నడి సముద్రంలో గమ్యం లేని నావలలా ఉన్న నాకు మొక్కలు, టామీ, భార్గోల రూపంలో బాధ్యతలు కల్పించి దిశానిర్దేశం చేసింది రమ. మిత్రుల రూపంలో మానసిక ఉల్లాసాన్ని, క్యాన్సర్ హాస్పిటల్లో ఉద్యోగంతో మానసికంగా సంతృప్తిని ఇచ్చింది. ఇన్ని తీసుకున్న నేను ఈ రుణం ఎలా తీర్చుకోను? స్వాతి ఇచ్చిన కవర్ వైపు చూశాను. ఏదో లెటర్లా ఉంది. దాన్ని తెరిచిన నన్ను రమ దస్తూరి స్వాతి చినుకుల్లా పలకరించింది. ప్రియమైన శ్రీవారు, నేనెక్కడికి వెళ్ళలేదు, వెళ్ళలేను కూడా. మీ మనసులతో పెనవేసుకుపోయిన నా మనసుకి విడదీసుకోవడం తెలియదు. మరి మీ గుండె చప్పుల్లో నేనున్నాను, మీ ఉజ్వ సన్నిశ్వాసలో నేనున్నాను. జీవితం దేవుడిచ్చిన వరం. మీరు మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలని, అది నా కోసం కూడా కాబట్టి మీ ఆస్వాదన మరింత గాఢంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆనందంతో విరిసే మీ చిరునవ్వు నాకు మలయ మారుతం. సంతృప్తితో నిండిన మీ కళ్ళు నాకు మృష్టాన భోజనం. మరి నన్నెప్పుడు హ్యాపీగా ఉంచుతారుగా? ఎప్పుడు మీతోనే ఉండే మీ రమ. ఇలాంటి భార్య ఎన్ని జన్మలు పుణ్యమో. తన మరణంలోనూ నా గురించే ఆలోచించింది. కళ్ళ నిండా నీళ్లు కాని నా పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెరగనివ్వలేదు. నేను నా రమ కోసం, ప్రేమనిత్వమైన నా రమ కోసం